హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పోలీసులు చాలా కష్టపడుతూ ఉంటారు దొంగల్ని పట్టుకోవడానికి ఒక్కో సందర్భంలో దొంగ చేసిన దొంగతనం చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంత ఎలా దొంగతనం చేశాడు అసలు ఇంత ఎలా దొంగతనం జరిగింది ఇవన్నీ కూడా ఒక్కోసారి అర్థం కావు పోలీసులకి అలాంటి సంఘటనే నోయిడాలో జరిగింది నిజానికి నోయిడా పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరో వ్యక్తి బోల్డ్ అంత డబ్బు తీసుకొని కారులో వెళ్తున్నాడు అని ఈలోపు అది ఎక్కడి నుంచి అయితే వెళ్తుందో అక్కడ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది డెబ్భై లక్షల రూపాయలు చోరీ అయ్యాయి అని పోలీసులకు రెండు ఇన్ఫర్మేషన్లు మ్యాచ్ అయ్యాయి వెంటనే రంగంలోకి దిగారు ఇక అన్ని చెక్ పోస్టులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది మొత్తానికి నోయిడా పోలీస్ స్టేషన్కి దగ్గరికి వచ్చేసరికి ఆ కార్ను పట్టుకున్నారు చూస్తే ఆ కార్లో అరవై తొమ్మిది లక్షల చిల్లర దొరికింది మొత్తానికి ఆ కారును ఆ దొంగలనిద్దరిని పోలీస్ స్టేషన్లో వేశారు వేస్తే ఇదంతా మేము తీసుకెళ్తున్నాము లెక్కలున్నాయని మొదట బుకాయించారు లెక్కలు తెప్పిస్తాం కావాలంటే అంటూ రకరకాలుగా ఫోన్లు చేయించి హడావుడి చేయించారు అఫ్కోర్స్ పోలీసులకు మ్యాచ్ అవుతోంది విషయం అక్కడ డెబ్బై లక్షలు పోయాయన్న కంప్లైంట్ నిజానికి దొంగలకు తెలియదుగా డెబ్బై లక్షలు పోయారన్న కంప్లైంట్ ఆల్రెడీ వెళ్ళింది ఈ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది అని సో వీళ్ళు లెక్కలు ఉన్నాయి పత్రాలు ఉన్నాయి వాళ్ళు వెనకొస్తున్నారు రకరకాలుగా చెప్తూ టైంపాస్ చేశారు చివరికి ఏ లెక్క పత్రం ఏమీ లేదు ఆఖరికి ఇది మేము వేరే పంచి పెట్టడానికి తీసుకెళ్తున్నాము అంటూ రకరకాల స్టోరీలు చెప్పారు ఇక పోలీసులు అప్పుడు మెల్లిగా వారికి చక్కగా తిండి పెట్టి ఆ తర్వాత తమదైన శైలిలో వాళ్లకు ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు అప్పుడు ఒక్కొక్కళ్ళు తిన్న తిండితో పాటు అసలు నిజాన్ని కూడా కక్కారు దొంగతనం చేసుకొస్తున్న డబ్బు అని కక్కేశారు ఆ తర్వాత కంప్లైంట్లు ఎఫ్ఐఆర్లు విచారణలు ఇవన్నీ కామనే మొత్తానికి అరవై ఎనిమిది లక్షల చిల్లర డబ్బును మొత్తానికి బయటికి దించారు మిగతాదంతా ఖర్చు పెట్టామని చెప్పారు రకరకాలుగా మాట్లాడారు బట్ ఓవరాల్గా ఆ డబ్బు అందాల్సిన మనిషికి అందడం వల్ల అతను ఒక బిజినెస్ మ్యాన్ అని తెలిసింది అతనికి సంబంధించిన డబ్బును వీళ్ళు దొంగతనం చేశారు ఏదేమైతేనే పోలీసుల ఈ తీరుకు ప్రజలంతా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తానికి మెచ్చుకున్నారు గొప్ప పని చేశారు అని పోలీసులను చక్కగా మెచ్చుకోవడం జరిగింది ఇక దొంగల్ని మాత్రం కటకటాల పాలు చేశారు వాళ్ళు ఇప్పుడు చిప్పకూడ తింటున్నారు చూసారుగా దొంగతనం ఏదో రోజు దొరకాల్సిందే ఒక్కోసారి అదే రోజు దొరుకుతుంది ఒక్కోసారి లేటుగా దొరుకుతుంది బట్ దొరకడం కామనే అయిపోతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి